సో ఆ అమ్మాయి ఎవరో నీకు తెలుసు? తెలుసు, షీస్ మై ఫ్రెండ్. వాళ్ళ ఫాదర్ డాడీ వచ్చేదాకా వీళ్ళకి ఏం చెప్పకపోతే బెటర్ రా. నాకు తెలుసు. తెలిస్తే చెప్పు, ఫాదర్ ఎవరు? మిస్టర్ జయసూర్య. ఏం చేస్తుంటారు? తెలియదు సార్. వాళ్ళ మదర్? మిస్టర్ జయశీల. ఓ, ఆవిడ ఏం చేస్తుంటారు? మిస్టర్ జయసూర్యని పెళ్లి చేస్తున్నారు సార్. తర్వాత ఏం చేస్తానో తెలియదు సార్. నేను కరెక్ట్ గా మాట్లాడుతున్నా? కరెక్ట్ సార్. వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసా? ఆఫ్రికాలో సార్. ఆఫ్రికాలో ఎక్కడ? తెలియదు సార్. ఆఫ్రికా అంటే ఒక ఊరు కాదు, ఒక దేశం కాదు, అది ఒక ఖండం. అక్కడ 56 దేశాలు ఉన్నాయి. 100 కోట్ల 39 లక్షల 56,099 జనం ఉన్నారు. వాడు సూపర్ సార్. ఇవాళ మీ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను సార్. కానీ నీ దగ్గర నుంచి ఏమి రావట్లేదు సార్. నాతో ఐడియా, ఆఫ్రికా మొత్తానికి అమ్మాయి ఫోటో ఆడిస్తే ఎలా ఉంటుంది? నీకున్నది నాకున్నది మొత్తం అమ్ముకోవాల్సి వస్తుంది. సరదా కోసం సజెషన్స్ ఇవ్వద్దు. ఇక నువ్వు వెళ్ళొచ్చమ్మా, ఏదైనా గుర్తొస్తే వచ్చి చెప్పు. ఓకే సార్. పెన్ను నాది. సరే సార్. ఏంటి, ఎందుకు ఆయన ఇలా కన్ఫ్యూజ్ చేశా? ఎందుక, నేనే ఇక్కడ కన్ఫ్యూజ్ లేడుస్తుంటే మళ్ళీ వాడు. అవును, నువ్వు ఎందుకు దయ్ చచ్చిపోతున్నా కదా, ఏమంటారు ఇంకా బతికేవాడి పోనీ ఆత్మ, ఐ మీన్ సోల్. ఏదోటి అనుకో, ముందు నెమ్మదిగా మాట్లాడు. యా, అందరూ నిన్నే చూస్తున్నారు. అందరూ నన్ను పిచ్చోడు అనుకుంటున్నారు కదా. మా నాన్నకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాలి. ఉన్న ఫోర్స్ సరిపో సార్, అడిషనల్ ఫోర్స్ పంపించండి ప్లీజ్. ఓకే, ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. ఏంటి గొడవ? వాళ్ళ నాయకుడు నిరాహార దీక్ష కంటిన్యూ చేస్తే చనిపోతాడని డాక్టర్లు చెప్పారు. అందుకే అరెస్ట్ చేసి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం. దానికి ఇంత గోళ. హే, డోంట్ టెల్ ఇన్సైడ్. హే, బాస్ పారిస్ కు ఫోన్ చేసుకోవాలి. చేసుకోండి. డోంట్ టేక్ ఇట్ ఈజీ, ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ దిస్ ఇష్యూ. సార్, నేను చెప్పే జాగ్రత్తగా వినండి. నేను ఎవరో ఏంటని మాత్రమే అడగండి. మీరు మీ కూతురు కోసం ఎదుగుతున్నారని నాకు తెలుసు. తను ఇక్కడ హైదరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో కోమాలో ఉంది. దీనంతటికీ కారణం మీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ డీకే. వారికి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్తో లింక్ ఉంది. ఈ విషయం మీ కూతురు తెలిసిపోయిందని తను కూడా చంపడానికి చూశాడు. మీరు త్వరగా రండి సార్, మేము ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో వెయిట్ చేస్తూ ఉంటాం. షీ బ్యాడ్లీ నీడ్స్ హెల్ప్. Who is that, DK? Anything important? Wrong number, sir. With your permission, security reasons gurinchi number change chestan, sir. DK ra. Em pikutunna akkada? Sir, oka love story climax lo undi, chinna settlement. Cheppandi. Aa ammayini champakunda enduku odilesav? ఏం చెప్తున్నారు సార్? ఆన్ ద స్పాట్ పోయింది. వాడి గాంధీ హాస్పిటల్ మాచురిలో ఉంది. ఐసీలో ఉంది. అక్కడి నుంచి వాడు ఎవడో ఫోన్ చేశాడు. వెళ్ళి వాడిద్దరు సంగతి చూడు. అది బతుకుంటే నా ప్రాణాలకే డేంజర్. రామ్, నేను చాలా ఇబ్బంది పెట్టాను. ఎన్నాళ్ళని ఇక్కడ ఉంటావు? ఎలాగో మా నాన్నగారు వచ్చేస్తున్నారుగా, ఇక ఆయన చూసుకుంటారు. నువ్వు బయలుదేరు. మీ నాన్నగారు వచ్చేస్తున్నారు కదా? ఏంటి అదోలా మాట్లాడుతున్నా? ఏం లేదు, జాన్ వుని లవర్ అని చెప్పింది ఒక అబద్ధం. ఫస్ట్ టైం నన్ను చూడగానే నువ్వు ఫ్లాట్ అయ్యానని చెప్పింది కూడా ఒక అబద్ధం. అలాగే మన పరిచయం కూడా ఒక అబద్ధం కాపోతుంది కదా. చూడండి, లోపల ఆక్సిజన్ అయిపోయిందని ఎలా తెలిసింది? అది ఏంటి, నాకెందుకు అనిపించి వచ్చాను. సో అక్కడ ఏదైనా జరిగితే దాని రియాక్షన్ ఇక్కడ ఉంటుంది అన్నమాట. మీ నాన్నగారు వచ్చేంత వరకు నేను ఇక్కడ ఉండటం మంచిది. హే, ఆగు.
वी तीन कदा कहीं कल्याण तिन्रा प्लीज प्रतीक्षा डेंजरे अर्जेंट शिफ्ट प्लीज टू डेज टाइम डीके थ्री डेज पानी जरकपोते ఎందుకో మనం దొరికిపోతామని భయంగా ఉంది భయంతో బతకకూడదు అది ఇంకా భయంకరం రామ్ గారు వచ్చారు మేడం రామ్ వచ్చాడా అవునండి ఎవరో పేషెంట్ తీసుకొచ్చి అడ్మిట్ చేసుకోమంటున్నారు సరే వెళ్ళి అడ్మిట్ చేసుకోండి నేను వస్తున్నాను నేను ఏమన్నా పిచ్చదాన్ని అనుకున్నావా నువ్వు చెప్పినవన్నీ నమ్మడానికి ఆత్మంట బాడీ ఇక్కడ ఉందంట ఆత్మ అక్కడ ఉందంట అక్కడే ఉందంట రే అది చేయమాకు నిన్ను ఎలా నమ్మించాలనో తెలియట్లేదంట అత్త ఒక నిమిషం శ్రవంతి నోన్ కలగలు రా అత్త ఏం చేస్తున్నావురా నువ్వు వెళ్ళు చేతులు అనుకుపెట్టు చేతులు అనుకుపెట్టు ఇప్పుడు నీ వేళ్ళతో ఏదో ఒక నంబర్ చూపించు చెప్పు రెండు రెండు ఐదు ఐదు మూడు మూడు ఒకటి ఒకటి రెండు 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 మార్చడం లేదురా అవే రెండు వేళ్ళు చూపిస్తున్నారు రెండు 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 ఎంత అవే రెండు వేళ్ళు చూపిస్తావు ఇప్పటికైనా నన్ను నమ్ముతావా అత్త ఒక మనిషి ప్రాణాలతో ఉండగానే ఆ మనిషి ఆత్మ ఎలా బయటికి వస్తుంది స్వామి అంతేగాక ఆ ఆత్మ మావాడి కళ్ళకు మాత్రమే ఎలా కనిపిస్తోంది ఇదంతా నేను నమ్మలేకపోతున్నాను ఏంటి ఇలా జరుగుతోంది ఈ ప్రపంచంలో విజ్ఞానానికి శాస్త్రానికి అందని విషయాలు ఎన్నో ఉన్నాయి కొన్ని మతాల్లో మనిషి బ్రతికుండగానే ఆత్మ కూడా బయటికి వస్తుందనే నమ్మకం ఉంది అయితే మనిషి చనిపోయిన తరువాతే దేహం వదిలి ఆత్మ బయటికి వస్తుందనేది హిందూ మత నమ్మకం ఇదంతా జరగడానికి వెనుక ఒక బలమైన కారణం ఉంది అది ఇప్పుడు చెప్పినా నువ్వు నమ్మవు జరగబోయేది జరుగుతుంది నీ వల్ల చేతనైంది నువ్వు చేయి వెళ్ళిరా ఎంతకీ కారణం ఏంటి స్వామి మనిషికి 7 జన్మలు గత 6 జన్మలుగా వాళ్ళ ప్రేమ విఫలమవుతోంది ఇప్పుడిది ఆఖరి జన్మ ఇప్పటికైనా ఆ ప్రేమ సఫలం అవ్వాలని పరితపిస్తోంది అయ్యో పాపం ఈ జన్మకైనా ఆ ప్రేమ ఫలిస్తుందా స్వామి ఇది విధికి ప్రేమకు జరిగే పోరాటం ఇందులో విధిదే జయం విధిదే జయం వాళ్ళ ప్రేమే గెలవాలని ప్రార్థించండి స్వామి ఈశ్వరా